लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः శ్రీవెంకటేశ్వరస్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 640వ నామం ఓం పరాచే నమః. పరాక్, బహుపరాక్ అనే మాట మనం వింటూ ఉంటాం, కానీ నిజానికి పరాక్ అంటే పరమాత్మ. రాజు కూడా ఆ పరమాత్మ వంటి వాడు అనేటువంటిది చెప్తే లోకంలో అందరూ కూడా రాజుగారు పడేటువంటి కష్టం పడతారని, రాజుగారు ధర్మాత్ముడైతే ఆయన యొక్క శాసనాలన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తారని అలా చెప్పడం జరుగుతున్నది. నిజానికి పరాక్ అనేటువంటి మాట శ్రీవెంకటేశ్వర స్వామి పరంగా వాడినప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు అయినటువంటి ఆయనకే సరిపోతుంది, తప్పించి అన్యులకి సరిపోయేటువంటి పదం కాదు. ఎందుకంటే పరాత్మస్వరూపం, మనం జీవాత్మస్వరూపులం. ఇప్పుడు సూర్యుడు బాగా ఉజ్వలంగా తన యొక్క కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటారు, అవన్నీ కూడా సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ సహస్ర కిరణములు కూడా ఒక అద్దం మీద పడతాయి, ఆ అద్దం నుంచి అవి మళ్ళా కూడా ప్రతిబింబితమై ఒక చోట పడుతూ ఉంటాయి, ఓ గోడ పైన పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ యొక్క సూర్యకిరణములలో ఉండేటువంటి తీక్షణత ఈ యొక్క అద్దములో కొంచెము అది వివర్తము చెందుతుంది. అక్కడి నుంచి అది గోడపై పడేప్పటికీ ఒక వలయాకృతిలోకి వచ్చి మధ్యలో ఒక శూన్యత ఏర్పడుతుంది. అంటే జీవుడు మించి వచ్చేటువంటి కాంతిలో పరిపూర్ణత లేదు, పరమాత్మ నుంచి ఈ జీవాత్మకు వచ్చేటువంటి కాంతిలో పూర్ణత ఉన్నా జీవాత్మ దాన్ని ప్రతిఫలింపలేక చేయబోతోంది, ప్రదర్శింప చేయలేకపోతుంది. కాబట్టి జీవాత్మ కన్నా పరమాత్మ విశిష్టమైనటువంటి కాంతితో ఉన్నాడు అనేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని చెప్పేటువంటిదే విశిష్టాద్వైత మత దివ్య సంప్రదాయం మనకున్నది, అద్భుతమైనటువంటిది. ఎప్పుడైతే ఈ యొక్క అద్దము బద్దలైపోయిందో అప్పుడు ఆ నీడ ఉండదు. ఎప్పుడైతే జీవాత్మ ఉంటుందో దాన్ని ఆనుకున్నటువంటి ఈ దేహం అనేకమైనటువంటి పుణ్యకార్యములో పాపకార్యములో చేస్తుంది. ఆ సూర్యకిరణములు పడేటువంటివి కూడా ఈ ఉపాధిగా ఉండేటువంటి దాన్ని కర్మలను అనుసరించి ఇస్తూ ఉంటుంది ఆ యొక్క దేహములు. కనుక ఈ శరీరములు పొందేటువంటి జీవులందరూ కూడా దివ్యమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడైనటువంటి సమస్తమునకు మూలభూతమైనటువంటి ఏకైకమైనటువంటి శ్రీ వైకుంఠనాథునిపైనే ఆధారపడి ఉన్నది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇది ఆ యొక్క పరాత్మస్వరూపం. అలాంటి పరాత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వాళ్ళు అంటే కొంతమంది జ్ఞానము చేత తెలుసుకోగలుగుతారు, కొంతమంది భక్తి చేత వాళ్ళు ఆ యొక్క జ్ఞానమును పొందుతారు, ఆ భక్తి శరణాగతుల ద్వారా పొందకుండా కొంతమంది ధ్యానము చేత తదైక చిత్తముతో పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఇలా పరాత్మని తెలుసుకోవడమే ఆ యొక్క జీవుడికి ఉండేటువంటి పరమార్థము. కనుక అసలు మనం ఎవరి నుంచి వచ్చాము, ఎవరి నుంచి విడిపడిన తర్వాత మనం ఎందుకోసం ఉన్నాము, మనం తిరిగి ఆ పొందవలసినటువంటి పరమాత్మని పొందాలి అని అంటే మనకి అడ్డుగా ఉన్నటువంటిది ఏమిటి, దాన్ని తొలగించుకున్న తర్వాత పొందదగిన దాన్ని పొందటానికి మనం పొందేటువంటి జ్ఞానమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వేదాంత భూమికల్లో మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక అనేక ఆవరణలతో ఉండేటువంటి ఆ యొక్క దివ్య ఆకాశంలో ఉండేటువంటి పరమాత్మలో ఎటువంటి లోపము ఉండదు. మామూలుగా సూర్యుడు అన్ని వృక్షముల మీద ఆయన సమానముగా కాంతిని ప్రదర్శింపజేస్తాడు, అలా ప్రకాశింపజేయటమే కాకుండా వేడినిస్తాడు. కానీ కొన్ని కొమ్మల వెనకాల ఉండేవి, పిందెల వెనకాల ఉండేటువంటి ఆ యొక్క పూలు పరిణతి చెందవు, పిందెలుగా మారవు, పళ్ళుగా మారవు, వాటిలో పక్వత ఉండదు. కానీ సూర్యునిలో ఏ లోపము లేదు కదా, అలాగే పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణులో ఎటువంటి లోపం ఉండదు, ఆయన సర్వోత్కృష్టుడు. కనుక ఆయన కరుణాకటాక్షములు మన పైన ప్రసరించాలి అని చెప్పి మనం నిరంతరం ఆయన్ని యాచించాలి. అందుకై మనని ఉన్ముఖీకరణ చేయటానికే, గొప్ప అభిప్రేరణ చేయటానికే ఆ వేదవ్యాసుల వారు ఆ పరాత్మస్వరూపాన్ని నాయన నువ్వు తెలుసుకో అని చెప్పి ఉపదేశిస్తూ ఈ అద్భుతమైనటువంటి 640వ నామం
ఓం పరాచే నమః పరాక్ అనేటువంటి ప్రయోగం ద్వారా మనకి అనుగ్రహించారు. కనుక ఈ తిరుమంత్రాన్ని మనం ధ్యానం చేద్దాం, తరించిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 641వ నామం ఓం పరస్మై ధామ్నే నమః. ఉత్కృష్ట ప్రాప్యస్థాన పరంధామ, ఉత్కృష్ట ప్రాప్యస్థానమైన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే పరస్మై ధామ్నే నమః అంటే పరంధాముడు, అంటే మనం తెలుసుకోదగటానికి అర్హమైనటువంటి ఉన్నతమైనటువంటి స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన చరిత్రనంతా కూడా ఆ నామాన్ని పఠిస్తూ మనం తెలుసుకోవాలి. ఈ సమస్తమైనటువంటి భూమండలం మీద మనం అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాం. ఆ పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో ఆయన అర్చామూర్తులుగా వెలుగొందుతూ ఉన్నాడు. అంతేకాకుండా అనేక పవిత్ర పుష్కరాలుగా ఉన్నాడు. అలాగే నైమిషారణ్యం ఇత్యాది పవిత్రమైన వనములుగా ఉన్నాడు, సాగరములుగా ఉన్నాడు. అలాగే ఎన్నో మహావృక్షములు, అశ్వత్థ వృక్షములు, ఇలా పవిత్రమైనటువంటి వృక్షములుగా ఉన్నాడు. అలాగే ఆయన కొండలుగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి కైలాసము, అలాగే ఆ యొక్క మేరుపర్వతము ఇత్యాది పర్వతరాజములుగా విరాజిల్లుతున్నాడు, రత్నసాను పర్వతము. ఇలాగా ఇలాంటి సృజన చేసినటువంటి స్వామి ఈ ఒక్క భూములో 84 లక్షల జీవములు ఉంచిన, ఇంకా ఎన్నో చతుర్దశ భువనములు ఉన్నాయి, అంటే అతల వితల సుతల రసాతల ఇలా చేశాడు. అనేక యుగములు మనం చెప్పుకుంటున్నాం కాలంలో. ఇప్పుడు 27వ మహాకలియుగం అంటున్నాం, అంటే కృత త్రేత ద్వాపరములు అయ్యాక ఇప్పుడు కలియుగంలో 5000 సంవత్సరాలు అయ్యాక స్వామిగా వచ్చాడు. కానీ ఈయన కనిపించేటువంటి ఈ బ్రహ్మాండమునంతా సృజించినటువంటి వాడే కాదు, కనిపించినటువంటి 7 లోకాలు, మిగతా లోకాలు మొత్తం 14 లోకాలు సృజించినటువంటి వాడు. లోకముల్లో ఉండేటువంటి జీవకోట్ల గురించి మానవులు తెలుసుకోవడానికి బుద్ధిజీవులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. కనుక వీటన్నింటినీ సృజన చేసినటువంటి ఆయన ఎంత ఉత్కృష్టమైనటువంటి వాడు, ఇన్నింటినీ కేవలం తన సంకల్ప బలము చేత నడిపిస్తూ ఉండేటువంటి వాడు ఆయన అంతటి గొప్పవాడు. మరి అంతటి వాడు, అంతటి మహోన్నతుడు, మనం చేసేటువంటి అల్పమైనటువంటి పూజలకు ఎలా పొంగిపోతున్నాడో అది ఆశ్చర్యపడవలసినటువంటి అంశం. ఆయనకి మనం గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి అని చెప్పి సమర్పణలు చేస్తున్నామే, కల్పాలు సమర్పిస్తున్నారే ఋషులు చేస్తున్నారు, మా అర్చక స్వాములు చేస్తున్నారు, మనము ఏదో ఉపచారాలతో చేస్తున్నాం. కొంతమంది పంచోపచారాలతో చేసేవాళ్ళు, కొంతమంది షోడశ ఉపచారాలతో చేసేటువంటి వాళ్ళు, కొంతమంది అనేకమైనటువంటి ఏకవింశతి ఉపచారములు, కొంతమంది చతుర్విశతి అవతారములు ఉన్నాయి కాబట్టి చతుర్విశతి ఉపచారములు అనేటువంటి వాళ్ళు, కొంతమంది కొన్ని సంప్రదాయాలు చతుషష్ఠి ఉపచారములు, ఇలాగా కొంతమంది సహస్రోపచారములు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అపచారములు అన్నీ కూడా పోగొట్టేటువంటి ఈ ఉపచారములు ఉన్నాయి, అనేక మహాఫలాలను ఇచ్చేటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ విజ్ఞానం, ఆగమ గ్రంథాలు, వేదాల ద్వారా మనకు వచ్చి అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడేట్టు చేసినటువంటి వాడు ఆయనే. అంటే జీవుడుని ఆయన ఉద్ధరింపజేయడం కోసం మన బిడ్డల్ని మనం ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మనకి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా వాడు సంపాదించుకుని వాడి కాళ్ళ మీద వాడు నిలబడి కష్టార్జితంతో వాడు ధర్మంగా ఆదర్శవంతంగా బతకాలి అని చెప్పి మనం ఎలా అనుకుంటున్నామో, పరమాత్మ కూడా అలాంటి అభ్యుదయశీలకమైనటువంటి అన్నీ ఇచ్చాడు ఆయన. నవై దేవాహ అశ్నంతి నభిబంతి దృష్ట్యా తృప్యంతి. మనం ఇచ్చేటువంటి ప్రసాదాలన్నీ ఆయన ఏమన్నా వాళ్ళు తాగేయటం లాంటివి ఏమి చేయరు, కేవలం దృష్టి మాత్రం చేత వాటిని మనకు అనుగ్రహింపజేస్తున్నారు. మనం ఇచ్చేటువంటి ప్రసాదం ఎంత పవిత్రంగా ఇవ్వాలి, మనం ఇచ్చేటువంటి ఆ గంధం ఎందుకు ఇవ్వాలి, ఆ యొక్క శైత్యోపచారాలు చేయటం వల్ల, లేకపోతే ఆయనకి ఇచ్చేటువంటి పానీయోపచారాలు, ప్రసాదోపచారాలు, లేకపోతే అలంకరణోపచారాలు, వీటన్నింటి వల్ల ప్రయోజనాలు తిరిగి మనమే పొందుతూ ఉన్నాము. కాబట్టి అనంతకోటి కల్పములకు మూలమైనటువంటి వాడు, అనంతమైన కాలసృజన చేసినటువంటి వాడు, అనంతమైనటువంటి ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తూ ఉండేటువంటి వాడు, అన్నిటా తానే ఉండేటువంటి వాడు ఆ పరబ్రహ్మము ఓం పరస్మై ధామ్నే నమః అని కీర్తించబడుతున్నాడు. ఆ పరంధామ అంటే ఉత్కృష్ట ప్రాప్యమైనటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని తెలుసుకుని ఇంతటి స్వారస్యాన్ని అనుభవిస్తే
తద్వారా మనం ఉత్తమోత్తమైనటువంటి గతులను పొందుతాము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామామృత ధారలో 642వ నామం ఓం పరమార్థాయ నమః. ఏమిటి చెప్పండి, జీవిత పరమార్థం తెలుసుకోవయ్యా అంటూ ఉంటారు అందరూ. పరమార్థ అంటే ఏమిటి అంటే, మహోత్కృష్టుడుగా కోరి పొందదగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. పరమార్థం తెలిసిపోయిందండి అంటూ ఉంటాడు. ఏమిటో చిన్న విషయం లోపల వాడు ఏదో ఒక అంశాన్ని తెలుసుకుని నాకు పరమార్థం తెలిసిపోయిందండి అంటాడు. ఏమిటి నీకు తెలిసింది అమ్మాయి కూడా, పరమార్థం అంటే ఇది కాదు, మహోత్కృష్టుడిగా మనం తెలుసుకుని ఆయన్ని కోరి ఆయన్ని పొందేటువంటి స్థితి ఏదంటుందో ఆ స్థితిని పొందితేనే పరమార్థ అనేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు అని తెలుస్తుంది. మహర్షులు తపస్సమాధులలో ఒక వెలుగును దర్శించి ఆ వెలుగు కిరణముల ద్వారా అనంతమైనటువంటి జ్ఞానభూమికల్లోకి వెళ్ళి అజ్ఞానాంధకారాన్ని పాప పంకిలాన్ని వాళ్ళు ప్రక్షాళనం చేసుకుని ఉత్కృష్టోత్కృష్ట రూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆవిష్కరించినటువంటి పరతత్వమే శ్రీ వెంకటేశ్వరుడు. కనుక ఆయన ఎంత గొప్పవాడో, ఎంతటి మహనీయుడో, ఎంతటి మననీయుడో, అంతటి భక్త సులభుడు కూడా అని చెప్పి నిరూపించేశారు. ఎందుకంటే గొప్పవైనటువంటి, మనం చేరుకోలేనటువంటి అద్భుతమైనటువంటి భూమికల్లో ఉండేటువంటి శ్రీ వైకుంఠం ఎక్కడ ఆ పరమపదాన్ని వదిలేసి ఒక సామాన్య మానవుడు బిడ్డల కోసం కష్టకాలంలో ఉంటే ఎలా పరుగు పరుగును వచ్చేసి కాపాడేస్తాడో, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ శ్రీనివాసాయతే నమః అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం కదా. అలాగే ఆయన కేవలం సాలగ్రామమయంగా ఉండేటువంటి ఈ భూమిలోకి వచ్చేసి అటు 7 లోకాలని ఇటులో 7 లోకాలని ఆ యొక్క కొండ కొమ్మున ఉండి తన సజీవ నేత్రాలతో శిలాంతర్యామిగా నిలిచి కాపాడేస్తున్నాడు. అంటే ఎంత భక్త వాత్సల్యం! అవధులు దిగినటువంటి సముద్రము ఎలా అయితే అది వచ్చేస్తుందో అలా భక్త సులభుడై ఈ కలియుగంలో మానవులు అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మహాధూర్తులు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు ఇలాంటివి ఎన్నో చెప్పారు భాగవతంలో. కాబట్టి వేద విక్రయణ పురుషాహ, శీల విక్రయణ స్త్రీ, అన్న విక్రయణ పురుషాహ, కడుపుకి అన్న తినేటువంటి అన్నాన్ని కూడా అమ్ముకుని అవతల వాడు ఏడుస్తూ ఉంటే కూడా జాలిబడి పట్టెడు మెతుకులు పెట్టుకోకుండా పసిమేడలు కట్టుకునేటువంటి రోజులు ఈ కలియుగంలోనే ఉన్నాయి. రంతదేవుడు లాంటి మహానుభావులను మనం ఈ యొక్క కాలంలో దర్శించగలమా? నేను ఎందుకున్నాను అంటే ఆర్తానాం దుఃఖనాశాయ అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆర్తుల యొక్క దుఃఖనాశమే నా యొక్క జీవనానికి పరమ సౌందర్యం అని భావించాడు. అలాంటి భూతహితము కావాలి. కాబట్టి ఆ భూతదయ లేనటువంటి వాళ్ళు ఉండేటువంటి ఇది ఈ కలియుగం. అందుకని విశేషత క్రూర కలో నరాణం పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్య ద్రవిడే చెపుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య. ఇలాంటి పరమ పాపిష్టమైనటువంటి కలియుగంలో ఈ యొక్క విశాలమైనటువంటి భూమండలంలో, అందులో విశాలమైనటువంటి ఈ జంబూద్వీపంలో, భారతవర్షంలో, భరతఖండంలో, ఈ యొక్క దక్షిణాపథంలో, ఆ మేరుకి దక్షిణ దిగ్భాగంలో, కృష్ణా కావేరి మధ్యభాగంలో, శ్రీశైలానికి ఆగ్నేయ ప్రదేశంలో ఉండేటువంటి ఈ యొక్క వెంకటాచలం ఏదైతే ఉన్నదో ఇది ఆదివరాహ క్షేత్రంతో కూడుకుండేటువంటిది. మనం శ్వేతవరాహ కలిపే అంటున్నాం, కానీ శ్వేతవరాహ స్వామియే ఈ భవమండలాన్ని ఉద్ధరించిన తర్వాత భూమాదేవిని తన ఒడిలో పెట్టుకుని సూక్ష్మ రూపంలో ఉండి స్వామి పుష్కరిణీ తీరంలో ఆయన వచ్చినటువంటి భక్తులకి ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశ్రయించవలసినటువంటి పరమాత్మ స్వరూపాన్ని, పరమార్థాన్ని ఏదైతే ఉన్నదో ఆ పరమార్థం దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. కనుక మనం తెలుసుకోవాల్సింది శ్రీ వైకుంఠనాథుడే ఆ పరమార్థ స్వరూపుడు అని చెప్పి, అటువంటి స్వామి జాలిగుండెలతో ఈ 7 కొండలకు వచ్చేశాడు అనేటువంటిది తెలుసుకుంటే అప్పుడు మనం ఏం కర్తవ్యం నిర్వహించాలా అనేటువంటిది మనకి తెలుస్తుంది. కనుక వెంకటేశ్వర స్వామి నామావళిలో మనకి బాగా ఉద్దీపనం కలిగించేటువంటి నామం ఓం పరమార్థాయ నమః. మన మహోత్కృష్టుడైనటువంటి ఆ స్వామిని కోరి
పొందాలి అనేటువంటి భావనామృతాన్ని ఇచ్చేటువంటి దివ్యనామాన్ని మనం పఠిస్తూ ఉన్నాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో మరో కీలకమైనటువంటి నామం 643వ నామం ఓం పరాత్పరాయ నమః. పరాత్పర అంటే ఏంటి? పరముల కంటే పరమైనవాడు. మనం ఏదో స్వర్గమే పరమేమో అనుకుంటాం, లేదా ఇంకో ఇంద్రలోకం కాకపోతే వరుణలోకంలో ఉండేటువంటి భోగములు అక్కడ ఉంటాయి, అది పరమమేమో అనుకుంటాం, కానీ ఇంకోటి పరమమేమో అనుకుంటాం. ఇవన్నీ కావయ్యా, పరముల కంటే పరము అంటే ఆవలి గట్టు అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన శ్రీ వైకుంఠనాథుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు. ఆయన అక్కడ ఆ దివ్యమైనటువంటి వైకుంఠంలో ఆయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఆయన నిత్య సత్యస్వరూపుడు, ఆ జ్ఞానస్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు ఏవైతే చెప్తున్నాయో అటువంటి గొప్పవాడు, అటువంటి పరాత్పరుణ్ణి మనం ఆశ్రయించి మానవ జన్మని చరితార్థం చేసుకోవాలి. ఋషులు ఎందుకు తపస్సు చేస్తున్నారు? ఆ పరాత్పరుణ్ణి పొందటానికి. ఈ యొక్క దిక్పాలకులు అందరూ కూడా ఎవరి దివ్యాజ్ఞల చేత వారు ఆయా దిక్కులలో ఉండి, వరుణుడు ఆ యొక్క నీటిని ఇస్తున్నాడు, ఇంద్రుడు అదిగో ఆ భోగములు ఇస్తూ ఉన్నాడు, అగ్ని ఆ యొక్క దివ్యమైనటువంటి జీవులందరికీ కూడా కావలసినటువంటి ఆ యొక్క ఉష్ణత్వంతో ప్రారంభిస్తున్నాడు. అలాగే ఒక్కొక్క దిక్కుకి ఉండేటువంటి వాసవానల యమ దైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు వీళ్ళందరూ కూడా అష్టదిక్పాలకులు. ఆ స్వామి దివ్యాజ్ఞలకే, పరాత్పరుడి యొక్క దివ్యాజ్ఞలకే పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు నవగ్రహములు ఉన్నాయి, అందులో సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, లేకపోతే ఆ చిత్త చివరి ఉండేటువంటి శనిగ్రహము తర్వాత ఆ యొక్క రాహుకేతువులు కావచ్చు, ఛాయాగ్రహముల వరకు అన్ని గ్రహములు కూడా మనం ఇచ్చేటువంటి ఫలితములన్నీ కూడా నిగ్రహంతో మనం వాటి యొక్క ఫలాలను అందుకుంటూ ఆ యొక్క పరమాత్మను పూజిస్తే మనకి గ్రహానుకూల్యత లేకపోయినా కూడా భగవద్ అనుగ్రహం చేత, పరాత్మని యొక్క అనుగ్రహం చేత వాటి అనుకూల్యత కూడా మనకి సిద్ధిస్తుంది. అందుకే గ్రహగతులు ఏమి చేయును రామానుగ్రహం ఉంటే అంటారు మన త్యాగరాజస్వామి వారు. కనుక అనేకమైనటువంటి కష్టములు పొందుతూ ఉన్నా వాటికి తగినటువంటి, ఇప్పుడు ఒక యుద్ధంలో ఒక విలుకాడు యొక్క బాణం వచ్చి పడిపోతుంది మన మీద, పడిపోయేప్పుడు ఒక వజ్ర దివ్య బంధురమైనటువంటి ఒక కవచం ఉంటే ఆ బాణఘాతం ఆ యొక్క వీరుడికి ఎలా తగలదో, అలాగే వచ్చేటువంటి కర్మఫలాన్ని తట్టుకోగలిగినటువంటి సంకల్పాన్ని, తట్టుకోగలిగినటువంటి శక్తిని, ఆ యొక్క సూక్ష్మ గ్రాహిత్వాన్ని తప్పుకోగలిగినటువంటి ఆ గ్రహణ శక్తిని అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు పరాత్పర. కాబట్టి జీవుడు సకల సుఖాలకి మూలము ఆ యొక్క పరమాత్మయే, సకలమైనటువంటి అభ్యుదయాలకి ఆయనయే, సకల విజయాలకి మూలమైనటువంటి వాడు ఆయనే. కనుక పరముల కంటే పరమైనటువంటి ఆ స్వామిని మనం తెలుసుకోవాలి. అంటే కొంతమంది చక్రవర్తులుగా ఉన్నారనుకోండి, వారి ధర్మాన్ని వారు నేర్పాలి. ఆ ధర్మము నేర్పేటప్పుడు వాళ్ళు లౌకికమైనటువంటి వాటికి భయపడి ఆ ధర్మంలోకి వెళ్ళిపోయారనుకోండి, వాడు అలా క్షుద్రమైనటువంటి జీవులుగా అయిపోతాడు. అదే భగవంతుడు నాకు తోడు నీడై ఉన్నాడు అని చెప్పి ధర్మానికి నిలబడినటువంటి చక్రవర్తులు ఉన్నారు కదా, సగర మందాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిచినట్టి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవికుమారుల గాంచి కీర్తి నొందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది మునిజనంబుల తపంబున మోదబాష్పములు విడిచిన భక్తురాలు సింధు గంగానదీ జల క్షీరమెపుడు కురిసి పోషించుకొనుచునున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నారు మహాకవి. కనుక ఒక భారతావని అలా ఉన్నది. అయితే ఒక భారతావని కాదు, క్రౌంచ ద్వీపమైనా ఇంకో ద్వీపమైనా ఏ ద్వీపంలో ఉండేవాడైనా పరాత్పరుడైనటువంటి వాడు ఒక్కడే. ఒకే పరబ్రహ్మమును అనేక రూపముల్లో జీవులు భావిస్తూ ఉన్నారు. కనుక అనేక రూపములో ఉండేటువంటి ఆ పరాత్పరుణ్ణి తెలుసుకుని ఆశ్రయించి సేవించి అనేక మార్గాల ద్వారా భక్తులు తరిస్తూ ఉన్నారు. కనుక ఇలా తెలుసుకుంటే ఓం పరాత్పరాయ నమః అనేటువంటి నామంలో ఉండేటువంటి స్వారస్యం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది.